नमस्कार सर सेकंड एएनएम ना पेर अलवेलु मदनापूर् पीएससी सर गोपनपेट सब सेंटर मादी मेमु पोयिन नेल 16 तारीख नुंची ई नेल सर्वे मेमु समय चेयडं जरुगुतुंदी సమ్మెలు ఎందుకంటే మేము 16 20 ఏండ్ల నుంచి కూడా 16 నుంచి 20 ఏండ్ల నుంచి కూడా మేము కాంట్రాక్ట్ పద్ధతిని ఎన్హెచ్ఎం లో జాయిన్ అయ్యి కాంట్రాక్ట్ పద్ధతి మీద సర్వీస్ చేస్తున్నాము కోవిడ్ టైం లో కూడా ఎంతగానో సర్వీస్ చేసి అందరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడి మరియు వాక్సిన్ విషయంలో కూడా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ మరియు బూస్టర్ అదే రకంగా చేసి ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ టైం నుంచి కూడా మేము కాపాడి అందరిని క్షేమంగా ఉండేటట్టు చూసిన మాకు ఈ రోజు మేము రోడ్డు పైన పడినాము తర్వాత 16 రోజుల నుంచి ఈ రోజు 15వ రోజు మాది సమ్మె చేయడము అయినప్పటికీ కూడా ఒక చర్చలకు పిలవడము చర్చలు విఫలం కావడం జరుగుతుంది గానీ మాకు సానుకూలంగా ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా స్పందించలేకపోయారు మేము చేసిన కష్టానికి తగ్గట్టు మా కష్టానికి తగిన ప్రతిఫలమే ఇవ్వండి సార్ అని మేము వేడుకుంటున్నాం సార్ ఎవర్ని కూడా మేము విమర్శించట్లేదు మా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పని ఒత్తిడిని తక్కువ చేసి మాకు రెగ్యులరైజేషన్ చేయగలరని మనవి సార్ అదే విధంగా నోటిఫికేషన్ కూడా రద్దు చేసి మమ్మల్ని బేషరతుగా రెగ్యులర్ చేయాలి సార్ సార్ నా పేరు అనురాధ నేను సెకండ్ ఏఎన్ఎం గా గోపాల్పేట్ పిహెసి సబ్ సెంటర్ తలుపునూరు గా 16 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను తర్వాత ఏంటంటే మేము ఇప్పుడు 16 ఏండ్ల నుంచి ఎందుకు కూసవాల్సి వచ్చిందంటే మా ఇన్ని రోజుల నుంచి మాకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇయ్యలేదు సార్ ఏషిండు ఒక 5 ఏండ్ల కిందట నోటిఫికేషన్ ఇచ్చి 200 స్టేట్ మొత్తంలో 252 పోస్టులు వేసేసి మేము ఉన్నది స్టేట్ మొత్తంగా 5000 మంది ఉన్నాం 252 పోస్టులు వేసేసి ఎగ్జామ్ రాయమంటే రాసాము రాసిన తర్వాత 252 మంది పోయిన తర్వాత ఇంకా 4000 పైన ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ చేసి 1500 పోస్టులు వేసారు సార్ దానికి కూడా ఎగ్జామ్ తర్వాత వయసు మా దాంట్లో కూడా 53 ఏండ్లు 55 ఏండ్లు ఉన్నోళ్ళు కూడా ఉండరు జాబ్ చేసుకుంటూ వయసు కూడా దానిలో పరిగణి తీసుకోకుండా మమ్మల్ని బేషరతుగా ఎగ్జామ్ లేకుండా ఇప్పుడు ఉన్న పని ఒత్తిడి మేము ఉదయం 9 గంటలకు వెళ్ళిచి రాత్రి 12 గంటల వరకు మేము ఆన్లైన్ వర్క్ అని ఆఫ్లైన్ వర్క్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మేము చేసే ఒక ఆన్లైన్ గా ఆఫ్లైన్ గా సార్ ఆన్లైన్ కూడా రాత్రి వచ్చి చేస్తున్నాము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాం సార్ అట్లా చేసుకుంటూ కూడా మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటే ఏ రకంగా మేము ఎగ్జామ్ రాస్తాం సార్ ఎగ్జామ్ రాయకుండా మమ్మల్ని బేషరతుగా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ అందర్ని మీకు చేతులొచ్చి జోడిస్తున్నాం సార్ మా అందర్ని సెకండ్ ఇయర్ స్టేట్ మొత్తం ఉన్న అందర్ని రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్ థాంక్యూ సార్